హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హాఫీజ్ మేడం చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి వీడియోని ఫాఫ్ లైక్ అయితే చేయండి ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ నెట్ఫ్లిక్స్ గురించి నెట్ఫ్లిక్స్ వాళ్ళు త్వరలోనే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో గేమింగ్ సర్వీసెస్ తీసుకొస్తారని చెప్పేసి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా అయితే ఎవరైతే ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ మెంబర్షిప్ తీసుకున్నారో అంటే ఆల్రెడీ ఎవరైతే నెట్ఫ్లిక్స్ వాడతారో వాళ్ళకి సర్వీసెస్ అనేవి ఫ్రీగా వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది మరిది క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ అని చెప్పేసి అయితే తెలుస్తుంది మరి ఈ ఇందులో ఈ ప్లాట్ఫామ్లో ఎటువంటి గేమ్స్ వస్తాయని చెప్పేసి అయితే ఇంకా క్లారిఫై రాలేదు మరి ఇది లాంచ్ అయిన తర్వాతనే మిగతా డీటెయిల్స్ అనేవన్నీ తెలిసిపోతాయి నెక్స్ట్ వచ్చేసి గూగుల్ క్రోమ్ గురించి జనరల్గా ఇప్పుడు చాలా కంపెనీస్ అనేవి ఏ యాప్స్ వాళ్ళకి సమ్మైన డేటాని ట్రాక్ చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఫీచర్స్ని తీసుకొస్తున్నాయి కదా ఎస్పెషల్లీ మనకు యాపిల్ డివైస్లలో చూసుకున్నట్టయితే ఏ యాప్ అనేది మన మైక్ యూస్ చేస్తుంది కెమెరా యూస్ చేస్తుంది అనేది ఈజీగా తెలిసిపోద్ది కదా సో అటువంటి ఫీచర్ ఇప్పుడు గూగుల్ క్రోమ్లో తీసుకొని రాబోతుంది తెలుస్తుంది ఏ వెబ్సైట్ ఏ పర్మిషన్ తీసుకుంటుంది అని చెప్పేసి ఒక ఫీచర్ తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ క్రోమ్ గురించి అంటే యాక్చువల్ గూగుల్ గురించి గూగుల్ బుక్ మార్క్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా సో ఈ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దీన్ని త్వరలో క్లోజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ నుంచి వచ్చేసి యూట్యూబ్ గురించి కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇంకొక కొత్త ఫీచర్ని యూట్యూబ్ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు సూపర్ థ్యాంక్స్ అని చెప్పేసి ఇప్పటికే చాలా ఉన్నాయి అంటే మనకు యూట్యూబ్లో యాడ్స్ ప్లే అవ్వడమే కాకుండా మనకు జాయిన్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది సూపర్ చాట్ అని చెప్పేసి ఉంటుంది సూపర్ ఎమోవీస్ అని చెప్పేసి ఉంటుంది సో ఇలానే సూపర్ థ్యాంక్స్ అని చెప్పేసి కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు కొంత కొంతమంది క్రియేటర్స్కి రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ నా దాంట్లో కనిపించేస్తుంది మీ దాంట్లో కూడా ఈ ఆప్షన్ ఉందో లేదో తెలుసుకోవాలంటే క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళేసి మాటివేషన్లోకి వెళ్ళేసి దానిలో మనకు సూపర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూసారా దానిలోకి వెళ్ళేస్తే మీకు ఫీచర్ ఉన్నదా లేదా అనేది తెలిసిపోతుంది ఇది ఎలా పని చేస్తా అంటే వీడియో చూసేటప్పుడు సూపర్ థ్యాంక్స్ అని చెప్పేసి వీళ్ళు డబుల్ డొనేట్ చేయొచ్చు అన్నట్టు రెండు డాలర్ల నుంచి మొదలు పెడితే యాభై డాలర్ల వాళ్ళకు డొనేట్ చేయొచ్చు సో వాళ్ళది స్పెషల్ కనిపించేస్తా అన్నట్టు డొనేట్ చేసింది క్రియేటర్స్కి సో ఆ విధంగా అయితే ఈ ఫీచర్ని యూట్యూబ్ వాళ్ళు తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చి వచ్చేసి ఎయిర్టెల్ గురించి ఎయిర్టెల్ వాళ్ళు ఇంటర్ వాళ్ళతో కలిసి త్వరలోనే ఫైవ్ జీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయి వాటి మీద వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే చాలా స్టేట్స్లలో ఈ ఫైవ్ జీ ట్రయల్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళతోటి అంటే ఇంటర్ వాళ్ళతోటి వీళ్ళు పార్ట్నర్షిప్ చేయబోతున్నట్టు తెలుస్తుంది దాంతోపాటే వీళ్ళు డిఓటీ వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఈ మధ్య కాలంలో చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ఓన్లీ రెండు బ్యాండ్స్ తోటి అంటే రెండు ఫైవ్ జీ బ్యాండ్స్ తోటి మాత్రమే మొబైల్ని లాంచ్ చేస్తున్నాయి కదా సో అలా కాకుండా ఇన్ ఫ్యూచర్ కూడా ఆ మొబైల్ అనేది ఫైవ్ జీ బ్యాండ్స్కి సపోర్ట్ చేసే విధంగా ఎక్కువ ఫైవ్ జీ బ్యాండ్స్కి సపోర్ట్ చేసే విధంగా మొబైల్స్ని తీసుకొని రావాలి అని చెప్పేసి ఈ డిఓటికి కంప్లీట్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ దీని గురించి మీరేమనుకుంటున్నారు మొబైల్ కంపెనీస్ అనేవి ఫైవ్ జీ పేరుతోటి ఒక బ్యాండ్ రెండు బ్యాండ్స్ని తీసుకొని రావడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా లేకపోతే మల్టిపుల్ ఫైవ్ జీ బ్యాండ్స్ని తీసుకొని రావాలని మీరు అనుకుంటున్నారా అనేది కింద కామెంట్లో అనుకుంటున్నారు చూసుకున్నట్టయితే ఇండియాలో ఫైవ్ జీ లేదు మరి ఈ విషయం అనేది అంటే ఒక బ్యాండ్ ఉన్న రెండు బ్యాండ్ ఉన్నా మ్యాటర్ చేస్తాను మీరు అనుకుంటున్నారా లేదనేది కింద కామెంట్లో రాయండి నెక్స్ట్ నుంచి వచ్చేసి శాంసంగ్ జెడ్ ఫోర్ త్రీ జెడ్ ఫ్లిప్ త్రీ ఈ మొబైల్స్ ఇరవై ఒకటో తారీఖు లాంచ్ చేస్తారని చెప్పేసి లీక్స్ వచ్చాయని చెప్పేసి మనం నిన్ననే మాట్లాడుకున్నాం కదా అయితే ఇప్పుడు అది కన్ఫామ్ అయిపోయింది అని చెప్పేసుకోవచ్చు దాంతోపాటే వీళ్ళ ఏ ట్వంటీ టూ ఫైవ్ జీ మొబైల్ కూడా త్వరలో మార్కెట్లోకి రాబోతుంది దానికి సంబంధించిన కొన్ని ఇమేజ్ ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి టూ డేస్ టు గో అని చెప్పేసి అయితే ఇంటర్నెట్లో దీనికి సంబంధించిన ఇమేజెస్ కనిపించేస్తుంది మనం ఫోల్డబుల్ ఫోన్స్ గురించి మాట్లాడితే శాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ఉంటుంది సార్ దాంతో పోల్చుకున్నట్టయితే దీనిలో హీట్ మేనేజ్మెంట్ బాగుంటుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది నిన్నటి వచ్చిన లిక్స్ ప్రకారం టఫెస్ట్ గ్లాస్ వాడతారని చెప్పేసి తెలిసింది ఇప్పుడు చూసుకున్నట్టయితే హీటింగ్ ఇష్యూస్ మీద కూడా వీళ్ళు వర్క్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది మరి ఇది ఎలా పనిచేస్తుంది ఎలా ఉంటుంది ఏ ప్రైజ్లో ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఇరవై ఒకటో తారీఖు వరకు ఆగాల్సిందే నెక్స్ట్ వచ్చేసి జబ్బే జ్యూస్ గురించి నిన్ననే అంతరిక్షంలోకి వెళ్ళొచ్చాడు కదా యాక్చువల్లీ ఈయన భూమి నుంచి వంద కిలోమీటర్ల పై వరకు వెళ్ళొచ్చాడు అన్నట్టు అయితే వీళ్ళు నిన్నటి రోజు వెళ్తారని చెప్పేసి అనౌన్స్ చేసిన వెంటనే మనకు వర్జిన్ గ్లాస్టిక్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది చూసారా సో రిచార్డ్ ఆ కంపెనీ ఓనర్ సో ఆయన వీళ్ళకంటే ముందే వెళ్ళొస్తానని చెప్పేసి ఈయనకంటే ముందే వెళ్ళొచ్చాడు ఆల్రెడీ దానిలో మన ఇండియాకి చెందిన ఒక అమ్మాయి కూడా ఉండే సో మొత్తానికి అది ఒక రాకెట్ టైప్ అదేంటి అంటే ఒక ఫ్లైట్ టైప్ ఉంటుంది అన్నట్టు అది వెళ్ళింది కూడా ఓన్లీ భూమి నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళింది ఈయన వెళ్ళింది ఎంత అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు పైకి వెళ్ళాడు అన్నట్టు యాక్చువల్లీ ఎంత ఎన్ని కిలోమీటర్లు భూమి నుంచి పైకి వెళ్ళిన తర్వాత స్పేస్ స్టార్ట్ అవుద్ది అనేది చెప్పడానికి ఇప్పుడు యూఎస్ వాళ్ళ దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఎయిటీ కిలోమీటర్స్ అని పెట్టుకున్నారు అలా కాకుండా ఇంటర్నేషనల్గా ప్రకారం మెజర్మెంట్ తీసుకున్నట్టయితే హండ్రెడ్ కిలోమీటర్స్ అని సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ మెథడ్స్ ప్రకారం చూసుకున్నట్టయితే జబ్బేజోస్ ఫస్ట్ వెళ్ళాడొచ్చి వెళ్ళొచ్చాడని చెప్పేసుకోవచ్చు ఎయిటీ కిలోమీటర్స్ మెజర్మెంట్ మనం తీసుకున్నట్టయితే ఈ వర్జిన్ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన వెళ్ళొచ్చాడని చెప్పేసుకోవచ్చు అలా చూసుకున్నట్టయితే వర్జిన్ కంపెనీ ఓనర్ ఒక సెల్ఫీ క్యామ్ పెట్టుకొని లైవ్ స్ట్రీమింగ్ చేసి మరీ చూపించాడు కదా ఆ స్పేస్లో ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు జబ్బేజెస్ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత కరేజ్ అండ్ సివిలిటీ అని చెప్పేసి ఒక అయితే అనౌన్స్ చేశాడు అన్నట్టు సో దీనికోసం ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను వీళ్లకు ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు ఒక ఇద్దరిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది జోస్ జోన్స్ వీళ్ళిద్దరికి నేను ఫస్ట్ టైం లాస్ట్ టైం చెప్పేసాను సో మొత్తానికి వీళ్ళిద్దరికీ ఈ అమౌంట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది వీళ్ళు ఈ అమౌంట్ని వీళ్ళే స్వచ్ఛంద సేవలకు యూస్ చేస్తారంటే యూస్ చేసుకోవచ్చు లేదా ఎక్కడైనా డొనేట్ చేస్తారంటే డొనేట్ చేసుకోవచ్చు అయితే చెప్తున్నాడు దాంతోపాటే ఇన్ ఫ్యూచర్ కూడా చాలా మందికి ఇటువంటి అవార్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఎవరైతే మంచి మంచి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వబోతున్నట్టు ఈయన చెప్తున్నాడు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక విధంగా స్పేస్ వార్ స్టార్ట్ అయిందని చెప్పేసుకోవచ్చు సో అప్పట్లో స్టార్ వార్స్ లాగా స్పేస్ వార్స్ అన్నట్టు ఇప్పుడు మస్ గురించి మాట్లాడినట్టయితే ఎలన్మాస్ కూడా వీళ్ళకి సంబంధించిన రాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి పంపిస్తూనే ఉంటాడు నార్మల్గా కాకపోతే ఏంటంటే ఇలా టూరిజం లాగా తీసుకెళ్ళలేదు కావాలనుకుంటే ఆయన ఎప్పుడో ఇలా టూరిజం లాగా స్టార్ట్ చేయొచ్చు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ అమెజాన్ జెఫ్ జెస్బేజోస్ తర్వాత ఈ రీఛార్జ్ తర్వాత ఎలాన్ మాస్ వీళ్ళందరూ కలిసి స్పేస్లో ఈ ట్రావెల్స్ని స్టార్ట్ చేయబోతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ప్రజెంట్ చూసుకున్నట్టయితే కొన్ని కోట్లలో అయితే దీనికి ఖర్చు అవుతుంది రానున్న రోజులలో ఈ ఖర్చు అనేది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తాయి స్టార్టింగ్ స్టోలో చూసుకున్నట్టయితే దీని ఖర్చు అయినా చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని సంవత్సరాలు గడిచే కొద్ది దీని ఖర్చు అనేది లక్షలలోకి వస్తాయి అన్నట్టు అంటే ముప్పై లక్షలు నలభై లక్షలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆరాగా స్పేస్లోకి వెళ్ళి రావచ్చు ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే ఓన్లీ టెన్ మినిట్స్లో వెళ్ళొచ్చాడు సో దానికి సమయంలో మొత్తం లైవ్ స్ట్రీమింగ్ కూడా చూపించడం జరిగింది సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరెవరైతే స్పేస్లోకి వెళ్ళొచ్చారో వాళ్ళందరూ సక్సెస్ అయ్యారని చెప్పేసుకోవచ్చు అంటే వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న మిషన్స్ ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇటువంటివన్నీ మనము చాలానే చూడవచ్చు కాకపోతే ప్రజెంట్ వీళ్ళు ఇలా స్పేస్లోకి ఇలా వెళ్ళొచ్చిన కారణంగా పొల్యూషన్ ఎక్కువ అవుద్ది అని చెప్పేసి కూడా ఒక సైడ్ నుంచి వాదనలు విలిపిస్తున్నాయి సో ఈ ఓజోన్ పొరాటాలు చూసారా సో దానికి హాని కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ రాకెట్ కింది నుంచి విడుదల చేసే వేడి కారణంగా పర్యావరణానికి హాని కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒకవైపు నుంచి వాదన వినిపిస్తుంది సో మరి ఈ వాదనలన్నీ నిజమా అనేది అయితే మనకు కాలమే నిర్ణయిస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ గురించి ఐఫోన్ వాళ్ళ త్వరలోనే ఒక బడ్జెట్ ఫైవ్ జీ ఫోన్ ని స్నాప్డ్రాగన్ అదే క్వాల్కమ్ ఎక్స్ సిక్స్టీ మోడల్ తోటి అంటే ఫైవ్ జీ తోటి తీసుకొని రాబోతున్న తెలుస్తుంది ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ స్క్రీన్ ఎల్సీ డిస్ప్లే ఉండబోతున్న తెలుస్తుంది మనకి ఐఫోన్ ఎసీ సీరీస్ ఉంటుంది చూసారా సో దానిలోనే ఈ మొబైల్ వచ్చే ఉన్నాయి ఆల్రెడీ నిన్నటి టెక్నిక్స్లో మనం మాట్లాడుకున్నాం దాంతోపాటే వీళ్ళ ఐప్యాడ్ మినీ సిక్స్ని కూడా వీళ్ళు తీసుకుని రాబోతుంది తెలుస్తుంది దీనిలో మనకు యాపిల్ బయోనిక్ ఏ ఫిఫ్టీన్ చిప్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది ఇప్పుడు ఐఫోన్ గురించి మాట్లాడతాయి అదే యాపిల్ గురించి మాట్లాడినట్లయితే ఈ మధ్య స్పెయిన్లో ఐఫోన్ని స్లో చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద కేసెస్ అయితే వేశారు ఇంతకుముందు కూడా అప్పట్లో ఐఫోన్ సిక్స్ దాని తర్వాత కొన్ని మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కావాలని సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా స్లో చేస్తారని చెప్పేసి మనకు లీక్స్ వచ్చాయి కదా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఐఫోన్ ట్వెల్వ్ సిరీస్ ఉంటుంది చూసారా సో వాటి పర్ఫార్మెన్స్ని తక్కువ చేయడంతో పాటు బ్యాటరీ బ్యాకప్ తక్కువ ఇచ్చే విధంగా ఒక అప్డేట్ ద్వారా స్లో చేశారని చెప్పేసి అక్కడైతే వీళ్ళ మీద కొన్ని కేసెస్ అయితే పడ్డాయి మరి ఇది నిరూపితమైతే మళ్ళీ యాపిల్ వాళ్ళు చిక్కులో పడ్డారని చెప్పేసి ఒక విధంగా మనం అనుకోవచ్చు దీంతోపాటే నిన్న పెగసెస్ వైరస్ అటాక్ కారణంగా ఐఫోన్ మీద కూడా అటాక్ జరుగుద్ది అని చెప్పేసి వీళ్ళు చెప్పారు కదా ఇప్పుడు దానికి కౌంటర్గా యాపిల్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇలా అటాక్ జరిగినా కూడా మాకు వచ్చే మా కస్టమర్స్కి వచ్చే ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు మా సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో చాలా కట్టిదుడ్డగా ఉంటుందని చెప్పేసి అయితే యాపిల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ ఎక్స్టీ జీటీ ఎడిషన్ మాస్టర్ ఎడిషన్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ ఇలా ఏ పేర్లు అయితే ఏంటి కానీ మొత్తానికి రెండు మొబైల్స్ అయితే వీళ్ళు జీటీ సిరీస్లో చైనాల్లో లాంచ్ చేశారు ఇరవై వేలు ప్రైస్ ఒకదానికి పెడితే ముప్పై వేలు ప్రైస్ ఇంకొకదానికి పెట్టారు సో ఒక దాంట్లో మనకు డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసర్ వాడితే ఇంకో దాంట్లో డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ప్రాసర్ వాడడం జరిగింది ఒక దాంట్లో సిక్స్టీ ఫోర్ పిక్సల్ ప్రైమరీ కెమెరా దాంట్లో ఫిఫ్టీ పిక్సల్ ప్రైమరీ కెమెరా అయితే వాడడం జరిగింది మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని దాదాపుగా సేమ్ డిజైన్ సేమ్ మొత్తం సేమ్ టు సేమ్ మరి అక్కడైతే దీన్ని లాంచ్ చేస్తారు ఇండియాలో వీటిని లాంచ్ చేస్తారా లాంచ్ చేస్తే ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏ లో తీసుకొస్తారు అనేది అయితే చూడాల్సింది నెక్స్ట్ నుంచి వచ్చేసి వన్ ప్లస్ నాట్ టూ గురించి ఇప్పటికే చాలా రకాల డీటెయిల్స్ లీక్ అయిపోయాయి కదా ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని బ్యాటరీ కెపాసిటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అయితే తెలుస్తుంది దాంతోపాటు ఇప్పటికే వచ్చిన లీటెస్ట్ లీటెల్స్ ప్రకారం అంటే లీక్స్ ప్రకారం దీనిలో మిరటెక్ డెమన్సిటీ టూల్ హండ్రెడ్ ప్రాసెసర్ నైంటీ హెయిట్స్ రేట్ సోనీ ఐఎంఎక్స్ సెవెన్ సెవెంటీ సిక్స్ సెన్సార్ తోటి కెమెరా సెన్సార్ తోటి ఈ మొబైల్ అయితే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైస్ చూసుకున్నట్టయితే ముప్పై వేలు అని చెప్పేసి కొన్ని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి వచ్చేసి మైక్రోమాక్స్ గురించి మైక్రోమాక్స్ వాళ్ళు వీళ్ళ ఇన్ సిరీస్లో ఇంకొన్ని మొబైల్స్ని తీసుకొని రాబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికీ ఎన్బి టూ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే మన దగ్గరకు వచ్చేసేసింది సో బడ్జెట్ సెగ్మెంట్లో వీళ్ళు ఈ మొబైల్ తీసుకొచ్చారంట అప్పట్లో వన్ అని తీసుకొచ్చారు కదా ఎన్బి వన్ అని చెప్పేసి ఇప్పుడు ఎన్బి టూ అని చెప్పేసి ఇంకొక మొబైల్ అయితే తీసుకొచ్చారు మరి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఎవరైతే మొబైల్ కోరుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం ఇండియా బ్రాండ్ తరపు నుంచి ఇది ఒక మొబైల్ అని చెప్పేసుకోవచ్చు నెక్స్ట్ స్టోనిక్ ప్లే స్టేషన్స్ గురించి రాబోయే రోజులలో వీళ్ళు ప్లే స్టేషన్ తీసుకొని వస్తారు సరే అది ఇంతకుముందు దాంతో పోల్చుకున్నట్టయితే చాలా స్లిమ్గా దాంతోపాటు లైట్ వెయిట్గా ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవి దొరకడం చాలా కష్టం అయిపోయింది ఈ ప్లే స్టేషన్స్ గేమింగ్ కన్సోల్స్ సో మరి ఇది స్లిమ్ లైట్ వెయిట్ అంటున్నారు మరి ఇది దొరుకుతుందా లేదా అనేది అయితే చూడాల్సింది నెక్స్ట్ నుంచి వచ్చేసి డైజో గురించి డైజో ప్యాడ్స్ డైజో వైర్లెస్ అని చెప్పేసి వీళ్ళు కొన్ని ఆడియో ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు కదా అయితే ఈ ప్రోడక్ట్స్ని మనం ఒక రూపాయి పే చేసి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు తెలుస్తుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో అయితే వీటిని మనము బుక్ చేసుకోవచ్చు ఈ మధ్య చూసుకున్నట్టయితే డైజో వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారు ఇన్ ఫ్యూచర్ ఇంకా కూడా చాలా ప్రోడక్ట్స్ని లాంచ్ చేయబోతున్నారు డైజో అంటే రియల్మీ సంబంధించిన బ్రాండ్ అన్నట్టు సో ఆ బ్రాండింగ్లో అయితే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అయితే రాబోతున్నాయి ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ